లలిత అది విజయం సాధించింది అంటారు, కానీ మనం విజయం సాధించింది అంటామా? కనుక ప్రతాపమంతా మనది, ఫలితమేమో ఆవిడిదా. చూసారా, ఇలాంటి ఆలోచనలే వస్తే ఇదేదో విఘ్నశిలా యంత్రం, రాక్షస ప్రభావం తెలుసుకోవాలి. నిజానికి వీళ్ళ శక్తే ఇదంతా. ఇది ఎవరి శక్తి? అమ్మవారిదే. అమ్మవారి శక్తితో పనిచేస్తూ ఇది తమ శక్తి అనుకునే అజ్ఞానం వచ్చింది. చూసారా, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అది చేసి వీళ్ళేదో అమ్మవారికి ఉపకారం చేస్తున్నట్టు భావిస్తున్నారు. అదే అజ్ఞానం. అది దేనివల్ల వచ్చింది? ఈ యంత్ర ప్రభావం వల్ల వచ్చింది. ఆఖరికి అనుకున్నారు, ఈ యుద్ధాలు, ఈ పరాక్రమాలు పొద్దుటి నుంచి ఇదే సాధనలు చేస్తూ వీటి వల్ల ప్రయోజనం ఏమిటండి? తెల్లవారు లేవడం, స్నానం చేయడం, జపం చేయడం, ఏమిటి? వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇంత చేస్తే అమ్మవారి ప్రీతికిట. ఎందుకు ఇవన్నీ అక్కర్లేదు? మనకు సుఖమైంది ఒక్కటే సృష్టిలో, నిద్ర ఇవైకా సుఖావహ. నిద్ర అనేది ఉందే ఎంత బాగుంటుందండి. చక్కగా నిద్రపోయేవాడు ఎవ్వడిని బాధించడు, చక్కగా పడుకుంటాడు. అందుకే నిద్ర సమాధి స్థితి. అందుకు నిద్రపోవడమే చాలా మంచిది అని వీళ్ళందరూ అనుకుంటున్నట్ట. చిత్రం ఏంటంటే, యంత్రం ప్రభావం బహిరావరణ సైన్యాల మీదే తప్ప అంతరావరణం మీద పనిచేయలేదు. అందుకని అంతరావరణ బహిరావరణ ముందే చెప్పుకున్నాం. అంతరావరణలో ఉన్న శ్యామల, వారాహి, బాల వీళ్ళెవ్వరి మీద ఇది పనిచేయలేదు. కానీ వాళ్ళు కూడా ట్రేస్ చేయలేదు ఇది ఎక్కడుందో. వాడు ఎంత గట్టిగుడో చూడండి. శ్యామలావారాహి కూడా ట్రేస్ చేయలేపారు, అలాంటిది వేసాడు వాడు. ఈ లోపల ఆ విషంగుడు, విశుక్రుడు దుర్మార్గులు కదా. అందు విశుక్రుడు చేసిన దీనికి వీళ్ళందరూ ఇంచుమించు నిర్వీర్యమైపోయినప్పుడు హఠాత్తుగా కుటిలాక్షుడు ఉన్నాడే, సైన్యాన్నంతటిని వీళ్ళ వైపు తోలేట. రాక్షస సైన్యం మీదకు వస్తుంది. వెంటనే శ్యామలావారాహి హఠాత్ దాడి చూసి వచ్చి, లెండి లెండి అని వీళ్ళందరూ లేపుతున్నారు. వీళ్ళు ఎవ్వరూ లేవలే. యుద్ధం చేయండి అని. ఎందుకు యుద్ధం చేయాలి అని అడిగారు. ఇదేమిటి ఇంతవరకు ఉత్సాహంగా ఉన్నారు, ఇప్పుడేమిటి ప్రశ్న అంటే, అసలు చెప్పవయ్యా ఎందుకు యుద్ధం చేయాలంటే ఏమిటి? మేము చెప్తున్న శ్యామలాదేవి వారాహి, అటు లలితాంబ అంటే ఎవరు శ్యామల, ఎవరు వారాహి, ఎవరు లలిత, ఎవరికి ఎవరు, ఎవరేమవుతారు? ఈ వేదాంతాలన్నీ మాట్లాడారు. కొంతమంది బద్ధకిష్ఠుల వేదాంతం అంతా గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ బద్ధకిష్ఠులు, దుర్మార్గులు కూడా వేదాంతాలు మాట్లాడుతుంటారు, యోగులు మాట్లాడుతుంటారు. ఇద్దరికి చాలా తేడా ఉందండి. ఇక్కడ మూగవాడు మౌనంగా ఉంటాడు, బ్రహ్మజ్ఞాని మౌనంగా ఉంటాడు. ఇద్దరిది ఒకటి అనుకోవడం ఎలాంటిది, ఇది ఎలాంటిది తెలుసుకోండి. కనుక ప్రతి వాళ్ళు నీరసపడిపోయి కబుర్లాడుతూ ఉంటే అది కాదండి ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికవాదం అంటే పలాయనవాదము, నీరసవాదమో కాదు, చైతన్యవాదం. ఇది తెలుసుకోవాలి అంటాడు స్వామి వివేకానంద. ఉత్తేజం, ఉత్సాహం, చైతన్యం, ఇదే అమ్మవారి శక్తులు మనలో ఉన్నాయి. ఈ శక్తి సేనలు, వాటిని మనం విజృంభించి అజ్ఞాన శక్తుల్ని సంహరింపజేయను వాడాలి. చతికలబడకూడదు. ఇది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ సాధకుడు ఎప్పుడూ చతికలబడకూడదు, ఉత్సాహంతో వెళుతూ ఉండాలి. కానీ జీవన సమరంలో కొన్ని కొన్ని సంఘటనలకి మనకు మనకే నిరుత్సాహం, నీరసం వస్తుంది. ఒక్కసారి తలంచుకోవాలి. ఎవరిని ఎవరిని తలంచుకోవాలి? ఇప్పుడు చూపిస్తున్నాడు. వీడిని తలంచుకుంటే మళ్ళీ ఇస్తాడు. వాడు రావాలిగా, ఇంకా రాలే. మొత్తాన్ని శ్యామలావారాహికి ఇది పెద్ద కొరకరాని సమస్య అయిపోయిందండి. ఏ విధంగా వీళ్ళందరికీ తిరిగి ఉత్తేజం కలిగించడం, ఇటు వస్తున్న అసురు సేనల్ని ఎలా నియంత్రించడం. తిన్నగా వెళ్ళి మా వల్ల కాదని లలితాంబికకి విన్నపం చేసుకున్నారు. అమ్మా, ఏం జరిగిందో కానీ ఇంతవరకు ఉత్సాహంగా పనిచేసిన మన శక్తి సేన అంతా కూడా నిరుత్సాహంతో ఉండిపోయారు, నిద్ర ఆవహించింది. అంటే నాకు తెలుసులే ఏం జరిగిందో, మీరు వెళ్ళండి అందుట. మరి ఏం చేద్దాం, నేను చూస్తా అందుట. అక్కడ వెంటనే వాళ్ళ ఆయన వైపు చూసింది, ఏం చేద్దామని, నువ్వే చెప్పావుగా ఏం చేయొద్దని. చూస్తూ ఉండమన్నావు, చూస్తూ కూర్చున్నానన్నాడు. సరే నువ్వు చూస్తూ కూర్చొని నిన్ను నేను చూస్తానందండి అమ్మవారు. ఒక్కసారి ఆయన చూసింది, చూడగానే నవ్వేట. అది గొప్ప స్పందన అండి. ఆయన్ని చూస్తే ఆవిడ నవ్వాలి, ఆవిడ్ని చూస్తే ఆయన నవ్వాలి. ఇద్దరు చూసి ఇద్దరు మొహాలాలు పెట్టుకున్నా అనుకోండి, అదేం ప్రేమ? అందుకు ఆవిడ చూడగానే నవ్వేటండి. అంత స్పందన, సెన్సిటివిటీ అండి. అసలు లలితాదేవి అంటేనే సెన్సిటివిటీ. ఆ స్పందన, చురుకుదనం, ఆ స్పందన శక్తి ఆవిడ. కొందరికి చూడండి, ఎంత చెప్పినా ఏమీ స్పందన ఉండదు. వాళ్ళందరూ అదిగో వాడున్నాడు యుద్ధం చేస్తున్నాడు, వాడు తమ్ముళ్ళు, వాడికి ఏ స్పందన ఉండదు. స్పందన అంటే సెన్సిటివిటీ అండి. అది ఆవిడకి, ఆవిడ పేరు లాలిత్యం, లలిత. సెన్సిటివిటీ సుకుమారి, సుకుమారానికి సెన్సిటివిటీ ఎక్కువ. చూడండి, పక్కన కొట్టినా లేవలేదు అనుకోండి, వాడున్నాడని అర్థం. ఇలా అంటే అలా లేస్తారు కొందరు. అది చురుకుదనం అంటే. చురుకుదనం అమ్మవారు. చైతన్యం యొక్క లక్షణమే చురుకుదనం, జడత్వం యొక్క లక్షణమే బండతనం. వాడే బండాసురుడు. అందుకు సరిగ్గా కనిపిస్తున్నాయి పాత్రలన్నీ అక్కడే. అందుకు ఇప్పుడు అమ్మవారు ఏం చేశారు, ఆయన్ని చూసేట, చూడగానే ఆయన నవ్వేట. ఆయన నవ్వగానే మళ్ళీ ఈవిడ నవ్విందిటండి. ఇక్కడ చూడండి ఎంత డబల్ అయిందో. ఈవిడ నవ్వుతూ ఆయన చూడగానే ఆయన నవ్వాడు, ఆ నవ్వుకు మళ్ళీ నవ్వింది ఈవిడ. అంటే స్పందన, ప్రతిస్పందన రెండు కలిసాయి. ఇప్పుడు ఈవిడ నవ్వులో ఆయన ప్రేమ ప్రసార శక్తి కూడా కలిసిపోయింది. ఇది మనం ఆలోచించవలసింది.
అందుకు ఆవిడ మందహాసంలో అయ్యవారి ప్రేమకి తిరిగి ప్రతిస్పందించిన హాసం కూడా కలిసింది. కనుక ఇప్పుడు అమ్మ చిరునవ్వులో అయ్య ప్రేమ అమ్మ ప్రేమ రెండూ కలిసిపోయాయి. ఆ నవ్వులోంచి పుట్టుకొచ్చాడు మహానుభావుడు, ఆయనే మహాగణపతి. అమ్మవారి పెదవుల్లోంచి ఉన్న నవ్వులోంచి వచ్చేటండి, నవ్వులోంచి వచ్చాడు కనుకనే గణపతి ఆనంద స్వరూపుడు, ఆనందాత్మ గణేశోయం. ఆయన నైవేద్యాలు ఏంటో తెలుసా? మోదకాలు. మోదకం అంటే మోదం అంటే ఆనందమే. ఆయన ఆహారమే ఆనందం, ఆయన ప్రసాదం ఆనందం. ఆయనకు పెట్టిన మోదకాలు తిరిగి మనకేగా. కనుకనే ఆయనకి నైవేద్యం మోదకం, ఆయన ఇచ్చేది మోదం, ఆనందమే. ఆనందాత్మ గణేశోయం. అందుకే రసశాస్త్రంలో కూడా గణపతిని హాస్యరసానికి అధిపతి అంటారు. ఆయన తలంచుకుంటే చాలండి, ఏడుపులన్నీ పోతాయి, ఏడిచే మొహాలు ఇంకుండవు. ఎందుకంటే పుట్టిందే నవ్వులోంచి, అమ్మవారి మందహాసంలోంచి పుట్టినటువంటి మహా తేజస్సు.